విజయవాడలో ఫ్లైఓవర్ రాజకీయం సైలెంట్ గా సైడ్ అయిన నితిన్ గడ్కరీ విజయవాడ నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి ముందే రాజకీయాలు మొదలయ్యాయి నగరానికి మణిహారంగా చెప్పుకుంటున్న ఈ ఫ్లైఓవర్ నిర్మాణం టీడీపీ ప్రభుత్వ హయాంలో మొదలై వైసీపీ హయాంలో పూర్తయింది దీంతో ఇరు పార్టీలు ఈ ఫ్లైఓవర్ తమ ఘనతే అంటూ ప్రచారం చేసుకోవడం మొదలుపెట్టాయి దీంతో ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి హాజరు కావాల్సిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కాస్త మొహం చాటేసినట్లు తెలుస్తోంది ఆన్లైన్ ద్వారా ఈ ఫ్లైఓవర్ ప్రారంభించాలని ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు విజయవాడ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది విజయవాడ నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం పూర్తి చేసుకున్న కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రస్తుతం నగరానికి మణిహారంగా మారింది కనకదుర్గ గుడిని ఆనుకుని నిర్మించిన ఈ ఫ్లైఓవర్ నిర్మాణం కాస్త ఆలస్యమైన అద్భుతమైన ఇంజనీరింగ్ ప్రతిభతో తాజాగా పూర్తయింది రాష్ట్రంలో అత్యంత పొడవైన ఫ్లైఓవర్గా పేరు తెచ్చుకున్న ఈ రెండు పాయింట్ మూడు కిలోమీటర్ల వంతన నగరానికి వచ్చే సందర్శకులను సైతం ఆకట్టుకునేలా ఉంది కృష్ణ లంకలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి కనకదుర్గ గుడి దాటాక కుమ్మరిపాలెం సెంటర్ మీదుగా భవానీపురం వరకు నిర్మించిన ఈ ఫ్లైఓవర్ నగరంలోని సొరంగం తర్వాత విజయవాడ వాసులను అంతగా ఆకర్షిస్తోంది రెండు వేల పదిహేనులో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణం ప్రారంభమైంది ఆ తర్వాత కేంద్రం నుంచి టీడీపీ తప్పుకోవడం నిధులు ఆలస్యం కావడం తిరిగి వైసీపీ ప్రభుత్వం వచ్చాక లాబింగ్తో తిరిగి పనులు మొదలు కావడం ఆ తర్వాత కరోనా కారణంగా పనులు ఆగడం తిరిగి ఈ మధ్య మొదలై నిర్మాణం పూర్తి కావడం జరిగాయి దీంతో ఈ ఫ్లైఓవర్ ప్రతిపాదనే తమదంటూ టీడీపీ ఎంపీ కేశినేని నాని చెబుతున్నారు అప్పట్లో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం సాధ్యం కాదని చెప్పిన వారే ఇప్పుడు తామే నిర్మించామని చెప్పుకుంటున్నారని కేశినేని ఆరోపిస్తూ ఉండగా వైసీపీ మాత్రం ఈ ఆరోపణలను తిప్పికొడుతోంది ఎప్పుడో నిలిచిపోయిన పనులను తమ ప్రభుత్వం వచ్చాక తిరిగి ప్రారంభించి పూర్తి చేస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు కేంద్ర ప్రభుత్వ నిధులతో మొదలుపెట్టిన ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి రావాలని ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీని విజయవాడ ఎంపీ కేశినేని నాని తాజాగా ఢిల్లీ వెళ్లి ఆహ్వానించారు వాస్తవానికి ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించాల్సి ఉన్నప్పటికీ కేసు నాని ప్రత్యేకంగా వెళ్ళి అంతకుముందే ఆయన్ను ఆహ్వానించారు కేసు వ్యవహారం చూశాక ప్రభుత్వం నుంచి ఎవరూ గడ్కరీ వద్దకు వెళ్ళలేదు ఇలాంటి పరిస్థితుల్లో తాను ప్రారంభోత్సవానికి వస్తే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయోనని గడ్కరీ భావించినట్లు తెలుస్తోంది కనకదుర్గ ఫ్లైఓవర్ విషయంలో ముందు నుంచి ఆసక్తి చూపిన కేసునే నాని చివరిలో గడ్కరీని ఆహ్వానించడం ద్వారా ఆ క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవాలని భావించారు కానీ అలా జరగలేదు కనకదుర్గ ఫ్లైఓవర్ విషయంలో వైసీపీ టీడీపీ రాజకీయాల సేగ గడ్కరీని తాకింది పరిస్థితిని గమనించిన గడ్కరీ వైసీపీ టీడీపీ మధ్య పోరు సాగుతున్న తరుణంలో ప్రారంభోత్సవానికి రాకపోవడమే మేలని భావించినట్లు తెలుస్తోంది కేసునేని ఆహ్వానించి ప్రభుత్వం తరఫున మంత్రులు కానీ సీఎం జగన్ కానీ ప్రత్యేకంగా ఆహ్వానించినప్పుడు విజయవాడ రావడం అవసరమా అని ఆయన భావించినట్లు సమాచారం అందుకే ఆన్లైన్ ద్వారా ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం పూర్తి చేయాలని గడ్కరీ నిర్ణయించారు ఈ విషయాన్ని టీడీపీ ఎంపీ కేశనేని నాని వెల్లడించారు దీంతో గడ్కరీతో ప్రారంభోత్సవం చేయించి కనకదుర్గ ఫ్లైఓవర్ క్రెడిట్ సొంతం చేసుకోవాలని భావించిన వైసీపీ టీడీపీ నేతలకు చివరికి ఆశాభంగం తప్పలేదు